చందమామ కథ నల్లి పుట్టుక అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు పాపం అతను చాలా పేదవాడు అందుకని యాయవారాలు ఎత్తుకుని ఇల్లు గడుక్కొనేవాడు దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళవాన అన్నట్టుగా అతనికి ముగ్గురు కూతుళ్ళు పుట్టారు పెద్దదాని పేరు పేరమ్మ రెండో దాని పేరు అంకమ్మ మూడో దాని పేరు ముత్యాలమ్మ ఈ ముగ్గురిని ఆ ముసలి బ్రాహ్మడు కష్టపడి పెంచి పెద్దవాడని చేశాడు ముగ్గురు చాలా అందంగా ఉండేవాళ్ళు అందువల్ల వాళ్ళ ముగ్గురికి మంచి సంబంధాలు వచ్చాయి ముసలి బ్రాహ్మడు పెద్దమ్మాయిని ఒక కరణానికి రెండో అమ్మాయిని ఒక అగ్రహారీకుడికి మూడో అమ్మాయిని ఒక జమీందారికి ఇచ్చి చెరవదలుచుకున్నాడు బంగారం లాంటి కాపురాలు ఏర్పడ్డా ఆ ముగ్గురు పిల్లలకి సంతృప్తి లేకపోయింది ఒకసారి శ్రావణ శుక్రవారం వచ్చింది పేరమ్మ ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి పేరమ్మ అత్త ముసల్దే అయినా ఆనాడు చీకటితో లేచి అన్ని పనులు చేసింది కోడలికి తానే తలంటి పోసి వెంట్రుకలు ఆర్చి చిక్కు తీసి దువ్వి జడవేసింది వంట కూడా చేసి కొడుకు కోడలికి వడ్డించింది ఇంకా ఎన్ని పనులున్నాయో అన్నీ అత్తే చేసింది ఆ పనులతో పొద్దుగూకింది అత్త పేరమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మాయి కాస్త దేవుడి దర్శనం చేసుకొస్తాను తిల్లిక పెట్టమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది ఈ మాటతో పేరమ్మకి ఒళ్ళు బగ్గున మండింది అన్నిటికీ నేనే చెయ్యాలి పోయేది తిల్లిక పెట్టిపోకూడదు ఈ వెట్టి చాకరీ ఎవరు చేస్తారు మా అమ్మ అయితే ఇలా చేసేదా ఈ కాపురం బుగ్గిగాను అని పెట్టుకు పెట్టుకున మెటికలు విరిచిపోసి పుట్టింటికి బయలుదేరింది దారిలోనే అంకమ్మగారి ఊరు కూడా పోతూ పోతూ పేరమ్మ చెల్లెలింటికి వెళ్ళింది చెల్లెలైన అంకమ్మకు తన కష్టాలన్నీ చెప్పుకుని ఏడ్చింది అంకమ్మ పేరమ్మను ఉదరిస్తూ అక్క అలా అంటున్నావు నా ఎవరికి చెప్పుకోను నీకు అత్త తగలా ఏమైంది నాకు అలా కాదే కట్టుకుని ముగుడే నా పాలు ఎముడయ్యాడు కాక మొన్ననే ఒక బంగారు గొలుసు తెచ్చి మెళ్ళ వేశాడు అది ఎంత బరువుందనుకున్నావక్కయ్యా ఏదో సంతోషిస్తాడని అంత బరువు వేసుకుని మోశాను ఎంత కసాయి గుండే అలా ఊరుకున్నాడు కానీ అలసిపోయిందే అని కాస్త విసనకర పట్టుకుని విసిరిన బాపన పోలేదు రామరామ ఏ జన్మ నక్షత్రంలో పుట్టాడో జాలనేది ఏ కోసానో లేదు కదా ఇలాంటి మొగుడుతో కాపురం చేసేది ఎలాగే ఇక లాభం లేదు అమ్మ దగ్గరికి వెళదామా అనుకుంటున్నాను ఇంతలో నువ్వు వచ్చావు అన్నది ఇక గడియ కూడా ఉండకూడదనుకుని ఇద్దరు ఇద్దరక్క చెల్లెళ్ళు కలిసి బయలుదేరారు దారిలోనే ముత్యాలమ్మ ఊరు కూడా ఉంది పేరమ్మ అంకమ్మ ఇద్దరు చెల్లెలింటికి వెళ్ళారు తీరా లోపలికి వెళ్ళి చూస్తే తలకు వాసన కట్టుకుని ముత్యాలమ్మ ఏడుస్తూ ఉంది అక్కలిద్దరూ చెల్లెలతో కలిసి ఏడ్చి చివరికి కారణం అడిగారు వెక్కి వెక్కి ఏడుస్తూనే ముత్యాలమ్మ చెప్పింది ఏమి కాపురమే దిక్కుమాలిన కాపురం నిన్న రాత్రి వెన్నెల్లో ఆయన నేను తోటకు వెళ్ళాం నేను ఆయన తొడ మీద తల పడుకున్నాను గాలికి పారిజాతం పువ్వులు నాలుగు రాళ్ళు రువ్వినట్టుగా వచ్చి నా మీద పడ్డాయి ఆయన చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు కానీ అన్ని పూలు ముఖాన పడ్డాయే దెబ్బ తగిలిందా అని కూడా అడిగిన పాపాన్ని పోలేదు ఇలాంటి ముగుడితో కాపురం చేసే కన్నా గంగలో దూకితే మంచిది ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అమ్మగారింటికి వెళదామని అనుకుంటూ ఉన్నాను ఇంతలో మీరు వచ్చారు అన్నది ఇక ఉండకూడదంటే ఉండకూడదు అనుకుని ముగ్గురు అక్క చెల్లెళ్ళు బయలుదేరి పుట్టింటికి వెళ్ళి అమ్మకు తమ కష్టాలు చెప్పుకొని బావురుమని ఏడిచారు అప్పుడు వాళ్ళమ్మ ఇలా అంది నా అల్లుళ్ళే కాస్తలో కాస్తన్నా నయం మీ నాన్న వంటి వాడు భూలోకంలో ఇక పుట్టబోడు పెరగబోడు మొన్నగాక మొన్న యాయవారానికి వెళ్ళి గిద్దెడంటే గిద్దెడు బియ్యం తెచ్చాడు అందులో ఈయన పప్పు పోసి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నాను ఆయన స్నానానికి వెళ్ళాడు నేను మూడే రొట్టెలు కాల్చాను ఉప్పు చాలిందా లేదా అని చూసేటప్పటికీ ఒకటి అయిపోయింది కాలిందో లేదో అని చూసేటప్పటికి రెండోది అయిపోయింది ఆయన వచ్చిందాక చేతులు ముందేసుకొని ఎలా కూర్చునేది ఆయన వచ్చేటప్పటికి మూడోది కూడా అయిపోయింది మీ నాయన మట్టుకు గుడ్లప్పగించి చూశాడే కానీ అయ్యో అన్ని రొట్టెలు తిన్నావుగామాలు కడుపు నొప్పి వచ్చిందా మందు తెచ్చేదా అన్న పాపాను కూడా పోలేదు తల్లి కూతుళ్ళు నలుగురు పెద్దగా శోకాలు మొదలెట్టారు ఈ ఏడుపు విని మహేశ్వరుడికి ఎక్కడ లేని కోపం వచ్చి ఇన్ని భోగాలిచ్చినా ఇంకా ఏడుపు దేనికి మీరు సుఖపడరు ఇంకోళ్ళు ఏడిస్తే మీకు సంతోషం ఇలాంటి వాళ్ళు నా సృష్టిలోనే ఉండకూడదు మీరు నలులై పుట్టండి అని చెప్పించాడు ఆ శాపం వల్లనే మనకు నలులు వచ్చాయి వాటి పొరుజన్మలో అవి తల్లి కూతుళ్ళు మన ఎత్తురు పీల్చినా వాటికి సంతృప్తి లేదు ఇంకా కుట్టి బాధిస్తూనే ఉంటాయి స్వస్తి